పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాల విచారణకు హాజరు కాలేనని సీబీఐ కి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కి మంగళవారం లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐని కోరారు. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మార్చి 10న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా తీవ్రమైన చర్యలు అంటే ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా అని వ్యాఖ్యానించింది. దీనిపై అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీబీఐ అధికారులు తాము చెప్పింది చెప్పినట్లు వాగ్మూలం నమోదు చేస్తారనే నమ్మకం కోర్టుకు తెలిపారు. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ విచారణకు వీడియో రికార్డింగ్ చేస్తున్నామని వెల్లడించారు. ఇరు వర్గాల తరపు న్యాయవాదులు విన్న న్యాయస్థానం వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డిని మళ్లీ విచారణకు పిలుస్తామని హైకోర్టు సీబీఐ తెలిపింది. దీంతో విచారణ సందర్భంగా న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోరగా హైకోర్టు అంగీకరించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తను హాజరు కాలేనని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐకి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి మంగళవారం లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐని కోరారు. తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మార్చి 10న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తీవ్రమైన చర్యలు అంటే ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అరెస్ట్ చేయకుండా ఆదేశం ఇవ్వాలని అడిగారు అని వ్యాఖ్యానించింది. దీనిపై వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీబీఐ అధికారులు తాము చెప్పింది చెప్పినట్లు వాగ్మూలం నమోదు చేస్తారనే నమ్మకం కోర్టుకు తెలిపారు. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ విచారణను వీడియో రికార్డింగ్ చేస్తామని వెల్లడించారు. ఇరు వర్గాల తరపు వాదనలు విన్న న్యాయస్థానం వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డిని మళ్లీ విచారణకు పిలుస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో విచారణ సందర్భంగా న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోరగా హైకోర్టు అంగీకరించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను హాజరు కాలేనని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
దీంతో ఇవాల 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది।